ఈ అమ్మ గుండు కుదుకుడో సత్తా అంటే నిన్ను గమనించటోడు ఎవడు బ్రతుకుతానని బ్రహ్మద ఎందు బతుకనిచ్చటోడు ఎవడు చచ్చిపోయిన యంత్రాల పనుల కడతావా నలుగురు పిల్లల్ని కడతావా ఇంకా సంసారం చేస్తాననుకుంటున్నావా నువ్వు నా కొరకు వచ్చివా పూర్తి వచ్చి కూసుందడి గడ్డ పైన నీ కొరకు నీళ్ళ శాప గిలగిల గిలగిల కొట్టుకుంటది వేటగాడు దుప్పల అప్పయ్య శాప ఉన్నదని భూమిని దాకా భూమిలో గెలి ఒక ఎర్ర నీతలు గాలాన్ని గుర్చి నీళ్ళ వారేసి గడ్డ మీద కూసుండి గాలం కావాలి కట్టాట ఇక లోపల శాప తెరతల తెరతల కొట్టుకు ఎర్ర తెరతల కొట్టుకోక శాప చూస్తుంది ఎర్ర మంచిగున్నది ఎర్ర జనరాలే చెప్తున్నారు శాపకు అత్తున్నావు పోతున్నావు బిడ్డ నువ్వు నా కొరకు సగము వచ్చి నేనున్న బిడ్డ నీ కొరకు నీ బాధ్యత నాకే అత్తివంటే నువ్వు కూడా నాతో నచ్చిపోతున్నావు మీద కూర్చున్నదని చెప్తాను అప్పుడు శాపకు అర్థం కాదు నప్పుకున్నందుకుంటది బెండు మనంగానే గడ్డ మీద కూర్చున్నాడు అనుకుంటున్నా శాప పడ్డదని గురించి పారేస్తాడు ఉంటే
తండ్రి,